తెలంగాణ కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. హైకమాండ్ పిలుపునిచ్చిన పార్టీ కార్యక్రమాల్లో తప్ప ఎక్కడ కనిపించడం లేదు. గతంలో పార్టీ తరపున చేపట్టిన నిరసనల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన సడన్ గా సైలెంట్ కావడంతో కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారిపోయారు. గత పీసీసీ కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు పొన్నం. పీసీసీకి కొత్త టీం వచ్చాక దూకుడు తగ్గించడంతో పాటు చప్పుడు చేయకపోవడం రకరకాల అనుమానాలకు ఊహాగానాలకు తావిస్తోందట. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలోనే పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అలాంటిదేమీ లేదని ఆయన ఖండించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత లక్ష్మీ నరసింహారావు గులాబీ గూటికి వెళ్తూ పొన్నంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ వివాదమో లేక పార్టీలో గుర్తింపు లేదన్న బాధో ఏమో కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్టు ఉంటున్నారట పొన్నం. కాంగ్రెస్ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. సరే, టీఆర్ఎస్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన నుంచి విమర్శల జడి లేదు. గతంలోలా ఎలాంటి కామెంట్స్ లేవు. కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య మాటల తోటాలు పేలుతున్నా కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉలుకు పలుకులేదు. ఒకప్పుడు జిల్లాలో పార్టీ నుంచి ఆయన వాయిస్ వినిపించేది, ఇప్పుడు హస్తానికి వాయిసే లేకుండా పోయింది. అసమ్మతి నేతలతోనూ కలవడం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమితో రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ పరాజయాలపై సమీక్ష చేయాలని హైకమాండ్ కు లేఖ రాశారు పొన్నం. కాంగ్రెస్ లో చాలా మంది టీఆర్ఎస్ కోవోట్లు ఉన్నారన్నది ఆయన ఆరోపణ. కానీ పొన్నమే టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారని కొందరు సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లో సీనియర్లు అసమ్మతి స్వరం బలంగా వినిపిస్తున్నారు. వాళ్లతోనూ పొన్నం కలవడం లేదు. పార్టీలో సముచిత స్థానం కల్పించడం లేదని కినుక. ఇదే సమయంలో కాంగ్రెస్ లో మరో చర్చ కూడా జరుగుతోంది. ఎంపీగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన నాయకుడికి పార్టీలో సరైన గుర్తింపు లేదన్నది కొందరి వాదన. కొత్త కమిటీలో చోటు ఇవ్వలేదు. పార్టీ గుర్తిస్తుందో విస్మరిస్తుందో పొన్నం అనుచరులకు తెలియడం లేదట. పార్టీలో సముచిత స్థానం కల్పించని కారణంగానే మాజీ ఎంపీ మౌనంగా ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. కానీ సరైన సమయంలో మళ్లీ క్రియాశీలకం అవుతారనే ఆలోచనలో ఉన్నారు. మరి ఈ మౌనానికి కారణం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చెబుతారో లేదో చూడాలి.